ముత్యాల చక్రకర్మాగారం తెస్తాను మోసం చేసినోడు ఒకడు, పసుపు బోర్డు తెస్తాను మోసం చేసినోడు ఇంకొకడు. నేను అందుకే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు ఓటర్లను నేను అడగదలుచుకుని ప్రజల కోసం పనిచేసేటోళ్ళని గెలిపిస్తారా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసేటోళ్ళని గెలిపిస్తారా? ఇవాళ 3000 వైన్ షాపులు 60000 బెల్ట్ షాపులు తెలిసిన కర్వకుంట్ర చంద్రశేఖర్ రావు ఆయన బిడ్డ కవిత గల్లీలో అయ్యా లిక్కర్ దందా చేస్తే నేనేం తక్కువ తిన్నాను, ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తా అని కన్నబిడ్డ పోయింది. ఇవాళ లిక్కర్ దందాకు ఢిల్లీకి పోయిన కల్వకుంట్ల కవితకు ఏజెన్సీ లంచాలు ఇచ్చినా నోటీస్ ఇస్తే ఇది తెలంగాణ మహిళా లోకానికి అవమానం. 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఇవాళ ఢిల్లీ దాడి చేస్తుందని వాళ్ళు అన్న వచ్చి నిన్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. అయ్య అయితే బయటికి రాలే, ఆయన ఏం అబద్ధాలు చెప్తాడో నాకు తెలియదు, కానీ అన్న మాత్రం నేను వచ్చి మాటలు మాట్లాడి నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట అడగదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులను, తెలంగాణ సమాజాన్ని, మీ కుటుంబం అవినీతికి పాల్పడి, మీ కుటుంబం అక్రమాలకు పాల్పడి, మీరు లంచాలు ఇచ్చి మీరు వ్యాపారాలు చేసుకొని మీరు దొంగతనం చేసి దొరికిండ్రని కేంద్ర ప్రభుత్వ రంగ సమస్య చెప్తుంది. ఎవరే వాళ్ళు, వాళ్ళేం కాంగ్రెస్ వాళ్ళు కాదు, 9 సంవత్సరాలు అంతగాకి ఒకే కంచంలో తిని ఒకే మంచంలో వండుకున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆ మాట అంటుండు. నేను ఇవాళ చంద్రశేఖరరావును అడగదలుచుకున్నా, ఈ తెలంగాణ సమాజం నిన్ను నమ్మి నిన్ను ఓట్లేస్తే ఈ ఓట్లు తీసుకెళ్లి గంప గుత్తగా నరేంద్ర మోడీకి ఢిల్లీలో తాకట్టు పెట్టిన నువ్వు, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జిఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, 3 370 ఆర్టికల్, ఏ బిల్లు వచ్చినా పార్లమెంటులో ఏ లొల్లి జరిగినా నరేంద్ర మోడీ సంఖలో ఉండి మా మీదకు రాళ్ళిసిరిన లంగాలు మీరు. ఇవాళ మీరిద్దరు పంపకాలలో తేడా వచ్చి 9 ఏళ్ల తర్వాత చిల్లర పంచాయతీ పెట్టుకొని దాన్ని తెలంగాణ సమాజానికి రుద్దాలనుకుంటారు. నేను అడగదలుచుకున్నా, ఇవాళ మీ దోపిడీ మీ అవినీతికి సంబంధించి విచారణ జరుగుతుంది. నిన్నటి వరకు నరేంద్ర మోడీ ఇదే విధంగా తప్పిదాలు చేస్తుండు, ప్రతిపక్షాలను జీలిస్తుండు, 9 రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టిండు. ఆ పడగొట్టడానికి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లను వాడుతున్నాడని గొంతు చించుకొని మేము అడిగినాం. ఆ ఎల్ల నేషనల్ హెరాల్డ్ అనే జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన కాంగ్రెస్ పత్రిక నడపడానికి ఆయన మునిమన్మడు రాహుల్ గాంధీ గారు ఒక కంపెనీ, వాళ్ళదే సొంత కంపెనీ, ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి బదిలీ చేసి అందులో ఉండే ఉద్యోగస్తులకు చానేళ్ళ నుంచి జీతాలు ఇవ్వకపోతే జీతాలు ఇచ్చి ఆ సంస్థ నడపాలన్నాడు. అది కూడా తీసుకెళ్లి కేసు పెట్టి, మనీ లాండరింగ్ కేసు పెట్టి, ఒక్క రూపాయి తీసుకోలే, ఒక్క రూపాయి తీయడానికి లేదు. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎవ్వరు దానికి ఉన్న జీతభత్యాలు ఇవ్వాల్సిందే తప్ప, పత్రిక ప్రింట్ చేసి ప్రజలకు పంచాల్సిందే తప్ప, దాంట్లో ఏం చేయనిక లేదు. నరేంద్ర మోడీ తప్పిదాలే నా పత్రికలు ప్రింట్ చేస్తున్నారని కేసు కట్టి 78 ఏళ్ళ వయసులో ఉన్న శ్రీమతి సోనియా గాంధీ గారు కరోనా వచ్చి రామ్ మనోహర్ లోయ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నరేంద్ర మోడీ ఈడీ నోటీస్ ఇచ్చి ఆమెను ఆఫీస్కు రప్పించి 5 రోజులు ఆమెను అవమానించిండు, ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు. మేమందరం రోడ్లెక్కినాం, మేమందరం ధర్నాలు చేసినాం, మేమందరం నిరసనలు తెలిపినాం, మేమందరం ప్రపంచానికి విజ్ఞప్తి చేసినాం. నరేంద్ర మోడీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను ప్రతిపక్షాలను వేధించడానికి ఈ దేశం కోసం 3 తరాలు ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసి రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి పదవులు త్యాగం చేసిన సోనియా గాంధీ గారిని అవమానించడానికి నరేంద్ర మోడీ ఈడీ ఆఫీసుకు పిలిపించిండు. ఇది దుర్మార్గం, దీన్ని ఖండించండి అన్న రోజు ఆ మోడీ పక్కనున్న ఈ కేడి ఆ ఎల్ల నోరెత్తలే ఒక్క మాట మాట్లాడాలి. సోనియా గాంధీ గారిని ఆ వయసులో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈడీ ఆఫీస్కు పిలిచినప్పుడు మీరు మాట్లాడండి మొర్రో అంటే ఒక్క మాట కూడా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడాలి. ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు నీ ఇంటికి వస్తే. ఇవాళ పెంచుకున్న పాము బుట్టలో ఉంటే బుట్ట తీస్తే పెంచినోడిని కూడా గరుస్తుంది. నువ్వు మోడీ ఎంబడి ఉండి మోడీతో జోడి కట్టి 9 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఏలి ఇవాళ నువ్వు వచ్చి మోడీ కొడుతుండు అని అంటే మేము నీ ఎంబడి రావాలనా? మీ ఇద్దరికి దొంగతనంలో వచ్చిన పంపకాలలో ఉన్న తేడా, దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు మీ పంపకాలలో ఏం తేడా వచ్చిందో మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మేమెందుకు మద్దతు ఇవ్వాలని నేను అడుగుతున్నా. తెలంగాణ సమాజానికి ఏం సంబంధం?
కల్వకుంట్ల కవితకి ఈడి నోటీస్ ఇస్తే చంద్రశేఖర్ రావు కుటుంబంలో ఉన్న నలుగురికే సంబంధం తప్ప నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని నేను అడగదలుచుకున్నా. ఆయల్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక విమలక్కను ఒక మందకృష్ణ మాదిగను పార్లమెంట్ సభ్యునైన నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి హింసించింది నువ్వు కాదా? విమలక్క ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది? మందకృష్ణ మాదిగను చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది? పార్లమెంట్ సభ్యుని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను నీ కొడుకు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండని అరెస్టు చేసి నోటీస్ ఇవ్వకుండా చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ తెలివితేటలు ఎక్కువైనాయి. మీడియాలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తీనుమార మల్లన్నను రవిప్రకాష్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది నీ నీ అధికారం, నీ తెలివితేటలని నేను ఇవాళ అడగదలుచుకున్నా. ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని భారతీయ జనతా పార్టీ మీద నింద మోపాలి. వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద ఎవరు కూడా మాట్లాడకూడదన్నటువంటి తీరు ఈరోజు ఈ దేశంలో కనపడతా ఉంది. ఈ దేశంలో అవినీతిని అంతమందిస్తారని చెప్పి నరేంద్ర మోదీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దేశ ప్రజలంతా వారికి పూర్తిగా మద్దతు ఇచ్చి అవినీతి అంతం చేయమని దేశ ప్రజలు వారిని పెద్ద ఎత్తున దేశ ప్రధాని చేస్తే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కొందరు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో మా అవినీతి మొత్తం బయటకు వస్తుంది, మా అవినీతి బయటపడితే మా పరిస్థితి ఏంటో ఈరోజు దాంట్లో భాగంగా ఒక చిన్న విషయం బయటకు వచ్చిందని, చాలా చిన్నది ఇప్పుడు బయటకు వచ్చింది, ఇంకా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి వీళ్ళు చేసినాయి, అవన్నీ ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తాయి. ఎప్పుడు కూడా దొంగతనం అనేది దొంగ ఎప్పుడోసారి బయటపడాల్సిందే, అట్లా అవినీతి కూడా ఎప్పుడోసారి బయటికి రావాల్సిందే. కవితమ్మ గారు ఢిల్లీలో మరి లిక్కర్ స్కామ్ లో వారి పేరు వచ్చింది. దాదాపు ఇదంతా జరిగి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఈ యొక్క సిబిఐ విచారణ, ఈడీ విచారణ కొనసాగుతా ఉంది. దాంట్లో భాగంగానే మొన్న కవితమ్మ గారి కూడా ఈడీ నోటీసులు పంపింది ఈ రోజు ఈడీ ముందు రావాలని. దానికి కవితమ్మ గారు ఏం చేస్తున్నారు, ఈ ఈడీ నోటీసులు నేను ఢిల్లీలో ధర్నా తలపెట్టినందుకే నాకు ఈడీ నోటీసులు ఇచ్చిండ్రు భారతీయ జనతా పార్టీ వాళ్ళని చెప్తున్నది. ఈడీ నోటీసులకు ఆమె చేస్తున్న ధర్నాకు ఏమైనా సంబంధం ఉన్నదా? లిక్కర్ స్కామ్ లో ఆమె పేరు వచ్చినందుకు ఈడీ నోటీసులు వచ్చినాయి. ఆ ఈడీ నోటీసులు వస్తాయని ఆమె ముందే తెలుసు, ఎందుకంటే విచారణ కొనసాగుతా ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరిది. ఆల్మోస్ట్ అందరు అయిపోయిన కవితమ్మ ఒకరు మిగిలినట్టున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీ కక్ష కట్టి ఉంటే మొట్టమొదటగా కవితమ్మ లోపం వేసేస్తుంది. ఏది అవసరం లేదు, కక్ష కట్టినే కాబట్టి తీసుకుపోయి లోపం, ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ అదే పని చేస్తాం. ఇక్కడ కేసీఆర్ గాని కేసీఆర్ పాలనలో వారి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఈరోజు జరుగుతున్నది అదే తెలంగాణలో. భారతీయ జనతా పార్టీ ఆ విధమైనటువంటి కక్ష సాధింపులకు ఎక్కడ పోలేదు, అవినీతిని సహించమన్నారు. మరి అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంటే భారతీయ జనతా పార్టీ మీద ఆరోపిస్తున్నారంటే వీళ్లకు ఎందుకు అంత భయం అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు ఎలాంటి తప్పు చేయకపోతే, మీకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఆ కేసులో లేకపోతే మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఈరోజు ఈడీ నోటీసులు ఇస్తే తెలంగాణ తలవంచలు అంట. అంటే ఏమమ్మా, కవితమ్మనే తెలంగాణనా ఏంది? తెలంగాణ అంటే కవితమ్మనా? నీవు పొరపాట్లు చేసి తప్పులు చేసి ఆ తప్పులు తెలవకుండా ఫోన్లన్నీ పగలగొట్టి ఏమి ప్రజలకు తెలవకూడదు ఎక్కడ మూసుకపా లోపలని ఫోన్లన్నీ పగలగొట్టి ఇరగొట్టి ముక్కలు ముక్కలు చేసి
ఈరోజు మీరు చేసిన తప్పు స్వతహాగా మీరు కేసుల్లో ఇరుక్కొని మీరు జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే తెలంగాణ ఎందుకు తలవంచారు తల్లి తెలంగాణకు ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవానికి తెలంగాణ గౌరవానికి మీకు ఏం సంబంధం అని అడుగుతున్నా కవితమ్మ అంటే తెలంగాణ అనుకుంటున్నావా ఇది తెలంగాణ అంటే ఇది మా రాజ్యము ఈ రాజ్యంలో నేను చెప్పినట్లే నడుస్తది ఈ రాజ్యం మాది ఇది ఇంకొక దేశము తెలంగాణ అంటే అనే భావనలో మీరు ఉంటే అది చాలా భ్రమంలో మీరు ఉన్నట్టు ఈ రోజు మీరు విచారణ ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందని దాని తప్పించుకోవడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేస్తూ ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని అని చెప్పి తెలంగాణ ప్రజల లోపల మరోసారి సానుభూతి పొందడానికి మీ చేసే డ్రామాలు బంద్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను।